हाई स्टूडेंट्स वेलकम टू भास्कर्स बायोलॉजी वीडियो इंटरमीडिएट सेकेंडरी जुआलजी संबंधित जेनेटिक्स जन्यु शास्त्र आलरे मैं फोर मार्क्स क्वेश्चन अनेक स्टार्ट जरिए दी संबंध आलरे कोई फोर मार्क्स आलरे प्ले लिस्ट जरिए सो इंटरमीडिएट सेकेंडरी जुआलजी जेनेटिक्स प्ले लिस्ट अच्छे वीडियो मैं डिस्कस क्वेश्चन इक चूँ कलर ब्लाइंड मैन मैरिड ए वुमन मन की कलर ब्लाइंड मैन मैरेज एवरंटे वुमन मैरेज विषय कलर ब्लाइंड मैन वुमन वुमन अंटे होमोजाइगस नार्मल विजन सो दट इज प्रोबेबिलिटी ऑफ देयर डॉटर्स बीइंग कलर ब्लाइंड इक्कड़ मनकि इच्चिनटुवंटि क्वेश्चन इक्कड़ मनकि इक्कड़ चेयाल्सिन प्रोसेस एंटंटे फस्ट कलर ब्लाइंड मैन तीसुकोनि सो मन एवं मन की होमोजैगस नार्मल वुमेन वुमेन तो मन की मैरेज तरह पुटन डाटर एवर सो आटर नि मन की मल कलर ब्लैंड पर्सन की मैरेज वे डाटर्स अने तालूका प्रोबिटी एड्डन जरिए सो देखते वर्णांधत तंड्री की साधारण दृष्टि संयुक्म तल की जन्म सो इन मन की वर्णांधत तंड्री अंत मन कलर ब्लैंड मैन को साधारण दृष्टि वुमेन नार्मल वुमेन का मन की समयुग्म तल्ली की समय मन होमोजाइगस जरिए सो मन कलर ब्लाइंड फादर अंड होमोजाइगस नार्मल विजन मन की वुमेन अंटे इधर की मध्य मैरेज अच्छे जन्म स्त्री ने मल्ला स्त्री ने वर्णांधत्व पुरुष की विवाह आड़ते वर्णांधत्व पुरुष विवाह आड़ते వారి కలిగిన ఆడ సంతతిలో వర్ణాంధత్వ సంక్రమించడానికి ఎంత సంభావ్యత ఉంది ఇక్కడ సంభావ్యత అడిగాడు క్వశ్చన్ లో మనం చేయాల్సిన పని ఏంటంటే వర్ణాంధత్వ తండ్రి తీసుకుంటాం సమయోపజంగా ఉన్నటువంటి నార్మల్ స్త్రీ తల్లిని తీసుకొని వీళ్ళిద్దరికి పుట్టినటువంటి ఒక ఫీమేల్ తీసుకొని సో స్త్రీని తీసుకొని ఆ స్త్రీని మళ్ళీ ఏం చేస్తాం వర్ణాంధత్వ పురుషుడికి వివాహం ఆడితే ఈ ఆడ సంతానంలో వాళ్ళకంటే వాళ్ళకైన ఆడ సంతానం అంటే మనకి ఎఫ్ టూ జనరేషన్ వరకు వెళ్ళిపోతున్నాం ఎఫ్ వన్ జనరేషన్ లో ఉన్నటువంటి ఫీమేల్ తీసుకొని మళ్ళా F2 జనరేషన్ తీసుకొస్తే అందులో ఎంతమంది స్త్రీలకి ఈ వ్యాధి వర్ణాంధత్వ సంక్రమించేటువంటి సంభావ్యత ఉంది అని చెప్పి అడగొచ్చు వెళ్తే ఆన్సర్ లో యాజ్ ద ఫీమేల్ ఇక్కడ మనకి ఫాదర్ ఈజ్ కలర్ బ్లైండ్ అండ్ మదర్ ఈజ్ హోమోజైగస్ నార్మల్ విజన్ స్త్రీ యొక్క మనకి ఇక్కడ ఏదైతే మనం ఫీమేల్ అనుకున్నాం కదా ఇక్కడ స్త్రీని మనం వర్ణాంధ పురుషులతో చేయాలి ఈ స్త్రీ గురించి మాట్లాడుతాం ఇక్కడ మనకి స్త్రీ యొక్క తండ్రి ఎలా ఉన్నారు వర్ణాంధత్వాన్ని కలిగి ఉండి మరి తల్లి సాధారణ దృష్టి కలిగి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అంటే జీనోటైప్ లో మనకి మన కలర్ బ్లైండ్ మ్యాన్ తీసుకున్న కలర్ బ్లైండ్ మ్యాన్ లో ఈ విధంగా ఉంటుంది మనకి ఎక్స్ మైనస్ మనం ఏం చేసాం డాగ్ దీనికి మనం వై తీసుకున్నాం ఇది మనకి మేల్ ఇక్కడ మనకి బ్లూ కలర్ గ్రీన్ కలర్ లో వేసింది ఏంటంటే ఈ జీన్ అనేది మనకి కలర్ బ్లైండ్నెస్ సంబంధించినటువంటి జీన్ సో కాబట్టి కలర్ బ్లైండ్నెస్ ఉన్నటువంటి జీన్ మనకేంటి మేల్ తీసుకున్నాం ఫాదర్ తీసుకున్నాం సో ఫాదర్ కలర్ బ్లైండ్నెస్ తో ఉన్నాడు ఎక్స్ జీన్ మీద మనకేంటి ఇది తలక ఈ వర్ణాంధత్వం సంబంధించినటువంటి జన్యు అనేది మనకి ఇక్కడ ఉంది సో వీళ్ళని మనం ఎవరితో క్రాస్ చేయమన్నారు క్రాస్ చేయమనేది అవుతుంటే మనకి నార్మల్ హోమోజైగస్ మదర్తో మనం క్రాస్ చేయాలి హోమోజైగస్ మదర్ అంటే మనకి సేమ్ ఉంది ఎక్స్ ప్లస్ తీసుకున్నాం అలాగే ఎక్స్ ప్లస్ రెండు ఈక్వల్ ఉన్నాయి ఇక్కడ మనం హోమోజైగస్ మదర్ ఇక్కడ మనకి ఏంటంటే కలర్ బ్లైండ్నెస్ ఉన్నటువంటి ఫాదర్ ఈ రెండింటికి మధ్య క్రాస్ చేసినాము వచ్చిన జీన్స్ ఏం ప్రొడ్యూస్ అవుతాయని చూద్దాం సో దీని నుంచి మనకి ఏమొస్తుంది ఎక్స్ మైనస్ ఒకటి సో దీని మీద మనకి ఏంటంటే ఈ కలర్ బ్లైండ్నెస్ జీన్ ఉంది వర్ణాంధత్వ జీన్ ఉంది అంటే ఇక్కడ వర్ణాంధత్వం కలిగినటువంటి జన్యు ఎక్స్ మీద ఉంది మనకి ఎక్స్ మైనస్ అని చూపించాం వై నార్మల్ గా ఉంది అలాగే ఫీమేల్ మనకి స్త్రీకి వస్తే మదర్కి వస్తే తల్లికి ఏమొస్తుంది సమయుగ్మ స్థితిలో ఉంది రెండు ఎక్స్ ప్లస్ మనం పెట్టుకోవడం జరిగింది సో ఇక్కడ మనకి ఎటువంటి ఈ వర్ణాంధత్వం సంబంధించిన కూడా మనకి ఫీమేల్ అంటే తల్లిలో లేదు తండ్రిలో మాత్రమే ఉంది సో ఇక్కడ మనకి ప్రొడ్యూస్ అయింది ఏంటి ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ ఒకటి వస్తుంది వై అవుతుంది సో ఇక్కడ మనకి రెండు జీన్స్ అనేవి మనకి ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరిగింది ఇక్కడ నుంచి మనకి రెండు జీన్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యింది సో మనకి ఇక్కడ నుంచి ఏమొస్తుంది ఇక్కడ నుంచి కూడా మనకి ఎక్స్ ప్లస్ ఒకటి అదే విధంగా మనకి ఎక్స్ ప్లస్ ఒకటి ఇలా మనకి రెండు జీన్స్ అనేవి ఇక్కడ నుంచి మనకి ఎలా మనకి గ్యామెట్స్ ఒక రకంగా సంయోగ బేసిల్ ఈ రకంగా ఫామ్ అయినాయి సో వీటిలో క్రాస్ జరిగినప్పుడు మనకి ఏమవుతుందంటే ఫస్ట్ క్రాస్ లో మనకి వచ్చేది ఏంటి సో మనం డైరెక్ట్ గా వేస్తున్నాను ఎక్స్ మైనస్ ఉంది అదే మనకి ఎక్స్ ప్లస్ అవుతుంది సో దీన్ని మనం నెక్స్ట్ ఏంటంటే ఈ రెండింటిని మనం చూద్దాం ఇప్పుడు మనకి ఏమవుతుంది ఎక్స్ మైనస్ అదేవిధంగా ఎక్స్ ప్లస్ సో ఈ రెండు చూద్దాం ఇప్పుడు మనకి ఎక్స్ ప్లస్ వై సో నెక్స్ట్ ఈ రెండు చూస్తే మనకి ఎక్స్ ప్లస్ వై ఈ రకంగా ఫామ్ అయింది సో ఇది మనకి ఏంటంటే ఎఫ్ వన్ జనరేషన్ వచ్చినటువంటి దీనిలో మనకి ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే మనకి ఏంటంటే ఇక్కడ స్త్రీ సో ఫీమేల్ ఫామ్ అయింది
కాబట్టి ఈ ఫీమేల్ ఏంటంటే ఎక్స్ మైనస్ ఉంది కానీ ఎక్స్ ప్లస్ ఏమవుతుందంటే డామినేట్ చేయడం వల్ల ఇవి మనకి క్యారియర్స్ కింద ఉండడం లేదు. అంటే మనకి ఇవిడ క్యారియర్ మాత్రమే. సో డిసీజ్ మళ్ళీ రెండు ఎక్స్ మైనస్ వస్తే అప్పుడు మనకి డిసీజ్ అనేది వచ్చినట్టు. కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ ఉంది కాబట్టి ఈవిడ ఫీమేలే కానీ క్యారియర్ కింద ఉండిపోయింది. సో నెక్స్ట్ కూడా సేమ్ అదే విధంగా ఉంది, ఫీమేలే క్యారియర్ వాహకంగా ఉండిపోయింది. నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, మేల్ ఫామ్ అయ్యేది. ఇక్కడ కూడా మనకి మేల్, వీళ్ళకి ఎటువంటి డిసీజ్ కూడా రావడం అనేది లేదు, క్యారియర్స్ కూడా కాదు. సో ఇలా మనకి ఏంటంటే అంటే ఎఫ్1 జనరేషన్ వచ్చినటువంటి ఇద్దరు స్త్రీలు కూడా మనకి ఏంటంటే ఇద్దరు స్త్రీలు వాహకాలుగా ఉన్నారు, క్యారియర్స్ గా ఉన్నారు, వాహకాలు. సో వాహకాలుగా ఉండడం అనేది జరిగింది. సో ఇది మనకు ఉన్నటువంటి ఫస్ట్. అంటే ఇక్కడ మనకి ఏం చెప్పుకున్నాం, వందాంధత్వ తండ్రికి అదే సాధారణ దృష్టి సమీపంలో తల్లికి జన్మించినటువంటి స్త్రీ జీవులు ఎలా ఉన్నారు, వాహకాలుగా ఉన్నారు. సో మాక్సిమం అందరూ కూడా వాహకాలుగా ఉండడం అనేది జరిగింది. ఇక్కడ మనకు వచ్చినటువంటి స్త్రీలు ఇద్దరు కూడా వాహకాలుగా ఉన్నారు, క్యారియర్స్ గా ఉన్నారు. ఇక్కడ నెక్స్ట్ ఏమి అడిగాడు, ఎవరైతే ఇక్కడ ఫీమేల్ తీసుకొని అంటే ఫీమేల్ మనం ఏం చేస్తాం, మనం ఎక్స్ మైనస్ అదే విధంగా మనకి ఎక్స్ ప్లస్ ఉన్నట్టు ఫీమేల్ తీసుకొని ఎవరితో క్రాస్ చేయాలి, నెక్స్ట్ ఎవరితో మ్యారేజ్ చేస్తే వందాంధత్వం ఉన్నటువంటి మేల్, అంటే సేమ్ ఇలాంటి వాళ్ళని మనం తీసుకోవడం జరుగుతుంది. సో తీసుకుంటే మనకి ఏమవుతుంది, ఎక్స్ మైనస్ మనకి వైతో మనం క్రాస్ చేసాం. సో సెకండ్ చెప్తున్నాం, సెకండ్ అంటే స్త్రీ, ఒక స్త్రీని తీసుకున్నాం. సో వీళ్ళకి జన్మించినటువంటి స్త్రీని తీసుకుని ఆ స్త్రీని ఏం చేసాము, వర్ణాంధత్వం కలిపి పురుషుడికి వివాహం ఆడితే మనకి ఇద్దరికి మళ్ళీ మనకి వివాహం ఆడితే వీళ్ళకి వచ్చినటువంటి పిల్లలు ఏ విధంగా ఉంటారంటే మనకి చూద్దాం. సో దీని తరలికి గ్యామెట్స్ అనేవి మనం వేద్దాం. సో దీని నుంచి వచ్చేటటువంటి గ్యామెట్స్ ఏమున్నాయి, ఎక్స్ మైనస్ ఒకటి వస్తుంది, అదేవిధంగా మనకి ఎక్స్ ప్లస్ ఒకటి వస్తుంది. ఎక్స్ మైనస్ ఒకటి, ఎక్స్ ప్లస్ ఒకటి. సో అదే విధంగా మనకి ఏమవుతుందంటే దీని నుంచి వచ్చే గ్యామెట్స్ ఏంటంటే, దీని నుంచి వచ్చే గ్యామెట్స్ ఎక్స్ మైనస్ వై. అంటే ఇక్కడ మనకి గ్రీన్ కలర్ లో ఉన్నది ఏంటంటే, గ్రీన్ కలర్ డైరెక్ట్ గా మనకి ఏదైతే మనకి వర్ణాంధత్వం ఉందో ఆ జన్యు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే వీటి వీళ్ళ మధ్య వచ్చిన పిల్లలు ఏ విధంగా ఉంటారని మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం చూద్దాం ఫస్ట్ దీంతో క్రాస్ చేసి ఎక్స్ మైనస్ అలాగే ఎక్స్ మైనస్ ఈ రెండు కలిపి. సో నెక్స్ట్ వచ్చేసరికి దీనికి చూస్తే మనకి ఎక్స్ మైనస్ వై. సో నెక్స్ట్ వస్తే మనకి ఎక్స్ ప్లస్ అదేవిధంగా ఎక్స్ మైనస్. సో ఈ రెండు చూస్తే మనకి ఎక్స్ ప్లస్ వై. సో ఈ రకంగా మనకి ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూస్తే రెండు ఎక్స్ మైనస్ వచ్చినవి, రెండు ఎక్స్ మైనస్ వచ్చినట్టు ఈవిడ కంపల్సరీ ఏమవుతుంది, కలర్ బ్లైండ్నెస్ కి ఎఫెక్ట్ అయింది. అంటే వర్ణాంధత్వం ఉన్నటువంటి స్త్రీ జీవి కింద ఇప్పుడు మనకి ఫీమేలే, ఫీమేల్ అయినప్పటికీ ఏమవుతుంది వర్ణాంధత్వానికి ఎఫెక్ట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ఫీమేల్ ఇక్కడ ఉంది చూడండి, ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ ఉంది కానీ ఈవిడ వర్ణాంధత్వానికి గురవ్వలేదు కానీ ఈవిడ క్యారియర్ గా మళ్ళా మనకు ఉంచుంది. సో ఇక్కడ మనకి నార్మల్ ఫీమేల్ అనేది ఒకరు వచ్చారు, అంటే నార్మల్ గా ఉన్నటువంటి ఫీమేల్ ఒకరు, అదేవిధంగా మనకి ఏంటంటే కలర్ బ్లైండ్నెస్ ఎఫెక్ట్ అయినటువంటి ఫీమేల్ ఒకరు. ఇక్కడ మేల్కి వచ్చేసరికి ఈ మేల్ ఎక్స్ మైనస్ వై, ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది వర్ణాంధత్వం ఉన్నటువంటి పురుషులు వచ్చాడు, అదేవిధంగా మనకి ఏమవుతుంది ఇక్కడ ఎటువంటి వర్ణాంధత్వం లేదు పురుషులు అనేది ఫామ్ అయింది. ఇక్కడ మనకి స్త్రీల గురించి మాత్రం అడిగాడు కాబట్టి వాళ్ళ యొక్క సంభావ్యత ఎలా ఉంది, వీళ్ళలో మనకి ఇద్దరు మనకి స్త్రీలు జన్మించడం జరిగింది, ఇద్దరు స్త్రీల్లోనూ ఒకరు వర్ణాంధత్వానికి గురయ్యారు, ఒకరు వర్ణాంధత్వానికి గురి కాలేదు. అంటే 50% ఏమైంది వర్ణాంధత్వానికి గురి అవడం జరిగింది, 50% నార్మల్ గా ఉండడం జరిగింది. సో అదే మనకి ఇక్కడ క్రాస్ చేసిన తర్వాత ప్రాబిలిటీ ఎలా వచ్చింది అంటే వారి కుమార్తెల యొక్క కుమారులు అడిగారు, కుమార్తెల యొక్క సంభావ్యత ఎలా ఉంది, 50% డాటర్స్ విత్ కలర్ బ్లైండ్నెస్. సో మనకి ఎక్స్ మైనస్ వచ్చింది 50%. అంటే ఇద్దరులోనూ ఒకరు కంపల్సరీ ఏమైంది కలర్ బ్లైండ్నెస్ డిసీజ్ వచ్చింది కాబట్టి 50% అంటే 50% కుమార్తెలు వర్ణాంధత్వాన్ని కలిగి ఉంటారు. సో 50% రిమైనింగ్ 50% అవుతుంది నార్మల్ విజన్ తో ఉన్నారు. సో నార్మల్ విజన్ తో ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ అనేది మనకి ఇక్కడ ఫామ్ ఉంటుంది. సో కాబట్టి ఏమైందంటే 50% డాటర్స్ విల్ బి కలర్ బ్లైండ్నెస్ అండ్ అదర్ 50 ఆర్ ద నార్మల్ క్యారియర్స్. సో వీళ్ళు నార్మల్ కానీ వీళ్ళు కూడా మనకి క్యారియర్ గా ఉండడం జరుగుతుంది కాబట్టి వీళ్ళు కలర్ బ్లైండ్నెస్ ఎఫెక్ట్ అవ్వదు, క్యారియర్స్ గా ఉండిపోవడం జరిగింది. సో 50% కుమార్తెలు సాధారణ దృష్టిని కలిగి ఉన్నారు, 50% కుమార్తెలు వాహకాలుగా ఉండిపోయారు. మనం చేస్తే 50% కలర్ బ్లైండ్నెస్ తో ఉన్నారు, 50% నార్మల్ గా ఉన్నారు కానీ వీరు క్యారియర్స్ గా ఉండడం అనేది జరిగింది. సో ఇది మనకు ఉన్నటువంటి వచ్చినటువంటి ప్రాబిలిటీ. సో ఇది మనకి ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.